నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అలాగే గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఐ ఆస్ట్రాలజీ అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ శ్రీలక్ష్మి గారు మన పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తేకా నమస్తే పద్మిని ఈ సోమవారం అంటే ఇరవై ఐదవ తారీఖున ఏకాదశి వస్తోంది దీన్నే పరివర్తన ఏకాదశి పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు అని వినడం జరిగింది ఈ పరివర్తన ఏకాదశి గురించి చెప్పండి ఏమేమి విశిష్టతల్ని సంతరించుకుంది ఈ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలు కూడా మనం చాతుర్మాస దీక్షగా చేయడం అనేది జరుగుతుంది అయితే ఇందులో యోగులు సన్యాసులు కొంతమంది అయితే వానప్రస్థం తీసుకున్న వాళ్ళు ఆ సంసారంలో ఉన్న వాళ్ళు కూడా గృహ ఉన్న వాళ్ళు కూడా చేయడం అనేది జరుగుతుంది చేయాలి కూడా అది అదే ఇదంతా ఏంటంటే ఒక మన జీవన శైలిలో ఒక నియమాలు తెచ్చుకోవడం మనంతట మనకి ఒక ఒక క్రమబద్ధీకరణ జీవితంలో ఒక నియమం ఒక ఉన్నప్పుడు జీవితం ఒక లైన్ లో వెళ్తుంది అని చెప్పడానికి మనకి పెట్టిన ఆచారాలు అయితే స్వామివారు నిజంగా నిద్రపోతారా అనుకుంటే ఆయన నిద్రపోతే ఏమి ఉండదు ఆయన యోగ నిద్ర ఆ యోగ నిద్ర కూడా ఏమిటి ఆయన తపస్సు చేస్తూ ఉంటారు ఆ నిద్రలో అందుకనే దాన్ని కూడా రెండుగా విడవడం అనేది జరుగుతుంది రెండు మాసాలు ఒక రకంగాను రెండు మాసాలు అంటే రెండు మాసాలు ఆయన స్వయంగా తపస్సు చేసుకోవడం రెండవ మాసము మన యొక్క మానవాళి కోసం మన ఏదైతే మనం అందరం ఉన్నామో అంటే ఆయన చైతన్య స్వరూపం ఆయన కూడా అమ్మవారి ఎట్లానో ఆయన అట్లానే చైతన్య స్వరూపం శక్తి స్వరూపం వాళ్ళు లేనిదే మనకి ఏమీ లేదు ఆయన స్థితికారకుడు కాబట్టి మనకి ప్రతిదీ కూడా ఆయనే ఇవ్వాలి కాబట్టి మిగిలిన రెండు నెలలు కూడా ఆయన మిగతా యొక్క మనకి ప్రపంచంలో విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి వాళ్ళకి కావాల్సిన శక్తిని మళ్ళీ ఆయన కోసం తపస్సు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పిన విషయం అయితే ఈ భాద్రపద శుక్ల ఏకాదశి అని చెప్పుకునేటప్పటికీ పరివర్తిని ఏకాదశి అంటే ఆయన కుడివైపు నుంచి ఎడమ వైపుకి తిరగడం అవుతుంది అయితే ఈ తిరగడం అనేది ఇందాక నేను చెప్పినట్టుగా రెండు భాగాలుగా విభజించినప్పుడు రెండు నెలలు ఆ అయిపోయింది ఇంకొక రెండు నెలలు ఉంటుంది అయితే ఈ సమయంలో ఇక్కడ నుంచి కొంతమంది అయితే పెరుగు తిరగకపోవడం అనేది కూడా ఉంటుంది ఆ ఇక్కడ నుంచి పెరుగు నిషిద్ధం మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మజ్జిగని తాగవచ్చు ఆ మజ్జిగ కూడా ఎలాగా అంటే మనకి కవ్వం ఉంటుంది కదా ఆ కవ్వంతో చిలికిన మజ్జిగ మాత్రమే తాగాలి మధ్య మధ్యలో చిన్న చిన్న మనకి చూడండి ఒక్కోసారి మజ్జిగ పెరుగు చిలికేటప్పుడు చిన్న చిన్న ఆ మనకి పెరుగు పూర్తిగా అవ్వదు ఆ మనకి ఉండలుగా ఉండిపోవడం అసలు అలా ఉండకూడదు మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎటువంటి ఎలక్ట్రిక్ సంబంధించిన వాటిని వాడకూడదు తో కూడా చేస్తుంటారు లక్ష్మీదేవి అని చెప్పి అసలు ఎటువంటివి ఉపయోగించకూడదు కేవలం ఒక వృత్తాకారంలోను అంటే ఒక క్లాక్ వేజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వేజ్ ఉన్న గుండ్రంగా ఉన్న దాంతో మాత్రమే దాన్ని చెయ్యాలి అని చెప్పడం కూడా మనకి జరుగుతుంది ఈ అంటే దాంట్లో కూడా నియమం ఉంది చూడండి మనకి కాబట్టి ఈ పరివర్తన ఏకాదశి రోజు యథావిధిగా ఎప్పుడు మనం చేసుకునే ఏకాదశి నియమాలే ఉంటాయి ఉదయాన్నే లేవడం శుచి అవ్వడం పొద్దునే స్వామివారికి వాళ్ళకి తోచిన అర్చనో నామమో లేకపోతే వాళ్ళు చేసుకునే ఏదైనా వ్రతమో ఏకాదశి వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఏకాదశి వ్రతం చేసుకోవడము లేకపోతే స్వామివారి గుడికి వెళ్ళి మాకు ఏమీ లేదండి గుడికి ఒక్కడికే వెళ్ళాం గుడికి వెళ్ళండి విష్ణు సహస్రనామ పారాయణ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నామాలు ఏదో ఒకటి చేసుకోవడం జపం చేసుకోవడం సంకీర్తనం శ్రవణం అన్నీ కూడా ఈ పరివర్తన ఏకాదశి రోజు వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దీంతో పాటు నేను ఒక చిన్న శ్లోకాన్ని రెండు లైన్ శ్లోకాన్ని చెప్తాను దీని ఆ రోజు చదువుకున్నా కూడా సరిపోతుంది తప్పకుండా వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ అంటే స్వామివారి నాయన ఇ నుంచి నువ్వు తిరుగు అని మనకి ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరుగుతోంది అంటే ఆయన పరివర్తన చెందుతున్నాడు అని చెప్పి అంటే అక్కడ కూడా సుఖంగా నిద్రపోతండ్రి అని మనం ఆయన ప్రార్థించడం అయితే ఇక్కడ ఆ రోజు కూడా వీళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఉండగలగడం అంటే ఇప్పుడు చూడండి చాలా మంది వాళ్ళు ఎవరో ఉపవాసం ఉండమన్న కాబట్టి ఉండాలని చెప్పి కడుపు మార్చుకుని ఉంటారు దీంట్లో నియమాలు ఉన్నాయి గర్భవతులకి బాలింతరాళ్ళకి వృద్ధులకి అనారోగ్యవంతులకి చిన్నపిల్లలకి బ్రహ్మచారులకి ఉపవాసాలు లేవు ఏమీ లేవు బ్రహ్మచారికి కూడా ఉపవాసాలు లేవు బ్రహ్మచారిని శుభ్రంగా తినమనే చెప్పారు అయితే దీని తర్వాత ఎవరైతే ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని సాధ్యమైనంత వరకు చేయగలిగేవాళ్ళు చేసుకోవాలి మామూలుగా పళ్ళు పాలు స్వీకరించవచ్చు లేదా పేలాల పిండి మనం ఏదైనా ఇంకా అలాంటివి స్వీకరించి ఉండవచ్చు లేదా సగ్గు బియ్యంతో చేసుకునే కొంతమంది చేసుకుంటారు అలాంటివి ఏదైనా పప్పులు అవి తగలకుండా ఉప్పు తగలకుండా చప్పడిగా తినాలి అంతే దాని తర్వాత రాత్రి జాగరణ చేసుకుని జాగరణ ఉండలేని వాళ్ళు మానవేయచ్చు సాయంకాలం మళ్ళీ సంధ్యా సమయంలో కూడా స్వామివారి యొక్క సంబంధించిన ఏదైనా ఒక భాగవతంలో కావచ్చు ఆయనకు సంబంధించిన పురాణాల్లో కావచ్చు ఏమీ దొరకలేని వాళ్ళు కలిసి స్తోత్రాలు శాస్త్రనామాలు నామావళిలు ఏవైనా సరే ఆయనకి సరదాగా మనకి పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు చిన్న పురాణాలు చెప్తారు మనకి పెద్దవాళ్ళు అలా చెప్పుకునైనా సరే కాలక్షేపం అనేది తప్పనిసరిగా చెయ్యాలి నిరంతరం భగవన్నామ స్మరణతో గడపాలి ఉపవాసం అంటే ఏమిటి భగవంతుడు దగ్గరగా ఉండడమే కదా మన్నాడు ఏం వండుకుందామని కాదు భగవంతుడికి ఏం చేసుకోవాలి అనే విషయం తర్వాత మనకి ఆ మరుసటి రోజు వచ్చేది వామన జయంతి మనకి వామన జయంతి కూడా ఏం చెప్తోంది అందరికీ తెలిసిన కథే ఇది కూడా ఇంద్రుడు యొక్క పదవిని ఆ బలిచక్రవర్తి తీసుకున్నప్పుడు అయితే బలిచక్రవర్తి కూడా భక్తి గలవాడే రా రాక్షస వంశంలో పుట్టినా కూడా భక్తి భక్తి గలవాడే అలాంటి భక్తుణ్ణి ఆ స్వామివారి నాశనం చంపలేరు కదా కాబట్టి ఇతని దగ్గర నుంచి పదవి తీసుకోవాలి కానీ బలిచక్రవర్తికి ముక్తి మార్గం కల్పించాలని చెప్పి ఆ దృష్టితో ఈయన ఆ యొక్క ఇంద్రుని యొక్క తల్లి ప్రార్థించగా అవతారంలో అప్పటికప్పుడు పుట్టి పెరిగినవాడు అన్నట్టుగా ఆయన వచ్చి తీసుకున్నాడు ఎవరో అక్కడ దానాలు ఇస్తున్నారంటే వచ్చారు ఇక్కడ దానం తీసుకున్నాడు ఏమయ్యా నీకేం కావాలంటే అవన్నీ నాకు ఎంతకయ్యా మూడు అడుగులు అన్న నీకు మూడు అడుగులు ఏం సరిపోతాయా అంటే ఏముంది నేను చేసుకునేది జపము అనుష్ఠానం గాయత్రి నా దానికి మూడు అడుగులు అన్నాడు ఇచ్చాడు సరే ఇస్తానన్నాడు శుక్రాచార్యుల వారు వచ్చారు ఇవ్వద్దు అన్నారు నీకు తెలియదు వచ్చినవి శ్రీ మహావిష్ణువు ఓహో వచ్చిందే శ్రీ మహావిష్ణువు అంటే అందరికీ ఇచ్చేవాడు నా కింద చేయబట్టి నా చేయి పైన చేస్తున్నప్పుడు నన్ను ఏ ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి బలి చక్రవర్తి ఇవ్వడం కాదు అని చెప్పి ఇక్కడ కారణం ఏంటంటే గురువు యొక్క మాటను తిరస్కరించినప్పుడు ఆ యొక్క గురువు యొక్క శాపం వల్ల ఆ శిష్యుడికి ఆ శక్తిని కోల్పో అందుకనే వామనావతారంలో రావడం అనేది జరుగుతుంది శుక్రాచార్యులు వారు వస్తారు అడ్డుపడతారు ముందరు రోజు ఏకాదశి ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ యొక్క ద్వాదశి రోజు ఆ యొక్క వటువుల్ని ఏదో ఒక పండో ఫలమో ఏదో ఒకటి వారికి ఇచ్చి ఆ వారి యొక్క ఆ వామనుడిగా భావించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అంటే ఇది మేము ఉపవాసం లేవండి మరి అంటే ఉపవాసంతో లేని వాళ్ళకి సంబంధం వెళ్ళి వటువుల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు హాయిగా ఇబ్బంది ఎక్కడికి వెళ్ళిన చిన్న చిన్న పిల్లలు ఉంటారు అందులో వాళ్ళు ఇంకా నియమంతో ఉంటారు పాఠశాలలో ఉండే మనకి వటువులను చూస్తే ఇప్పుడు నిరంతరం వేదాధ్యం చేసుకుంటూ సంధ్యావందనం గాయత్రి చేసుకుంటూ కూడా వాళ్ళు లౌకికమైన వాటికి దూరంగా ఉంటూ ఎక్కువ ఆధ్యాత్మికమైన ధోరణలో ఉండడం వల్ల అలాంటి వాళ్ళు దొరికితే హాయిగా ఆ రోజు వాళ్ళకి అన్నదానం కింద కానీ ఆ యొక్క వేద పాఠశాలలో లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సత్కారాలు మీకు తోచినవే చెయ్యండి తప్పకుండా ఈ ఏకాదశి ఉపవాస ఫలితము ఆ వాముని యొక్క అనుగ్రహము రెండూ కలిగి ఏదైతే ఇహంలోక ముందు మీరు ఏదైతే కోరుకుంటున్నారో కోరికలు తీరి చివరికి అంత్యమున ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యం అవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే